తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొత్తగా 66 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో 31 కేసులు రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మరో పాజిటివ్ రిపోర్టు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య 1920కు చేరుకుంది. వైరస్ బారిన పడి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 56కు చేరుకుంది. తెలంగాణలో నమోదైన 66 కరోనా కొత్త కేసుల్లో 15 మంది వలస కూలీలు ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 18 మంది కోవిడ్ బాధితులుగా పరీక్షల్లో స్పష్టమైంది. నిన్న రాష్ట్రంలో 72 మంది డిశ్చార్జ్ అయినట్లు హెల్త్ బులెటిన్లో ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 1164 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాదాద్రి, భువనగిరి, వనపర్తి, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని సర్కార్ తెలిపింది. ఇక తెలంగాణలో కరోనా పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్, తెలంగాణలో రోజు రోజుకి కరోనా విస్తరిస్తూ ఉంది, ఇంకా కేసుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోందా? రైట్ మాధవి, తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజు కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది, ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సర్కార్ మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎవరైతే విదేశాల నుంచి అంటే మామూలుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ ప్రయాణికులపై ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగానే కేసులు బాగా పెరుగుతున్నాయి. కరోనా మాత్రం ఎవరిని వదలట్లేదు. బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆఖరికి పండ్ల వ్యాపారులను కూడా ఎవరిని వదలతారు, వాళ్ళు వీళ్ళని తేడాలు ప్రతి ఒక్కరిపై పంజా విసురుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు ఏకకాలంలో కూడా మరణాల రేటు కూడా పెరుగుతుంది. దాదాపు 7 రోజుల్లో 22 మరణాలు జరిగాయంటే దాని తీవ్రత ఏ స్థాయిలో మనకి అర్థమవుతుంది. దాదాపు 19వ తారీఖు నాడు 42 పాజిటివ్ కేసులుంటే 4 మరణాలు జరిగాయి. 20వ తారీఖు నాడు 27 పాజిటివ్ కేసులుంటే 2 మరణాలు, 21 నాడు 38 పాజిటివ్ కేసులుంటే 5 మరణాలు జరిగాయి. 22వ తేదీ నాడు 62 పాజిటివ్ కేసులుంటే 3 మరణాలు జరిగాయి. 23 నాడు 52 పాజిటివ్ కేసులుంటే 1 డెత్ జరిగింది. అంతేకాకుండా 24వ తేదీ నాడు 41 పాజిటివ్ కేసులుంటే 4 మరణాలు జరిగాయి. 25 నాడు 66 పాజిటివ్ కేసులు, అంటే నిన్న 66 పాజిటివ్ కేసులు, 3 మరణాలు, అంటే దాదాపు మొత్తం కూడా ఈ 7 రోజులు మనం తీసుకున్నట్టు దాదాపు 22 మరణాలు జరిగాయి. మరణాల రేటు కూడా అమాంతం పెరుగుతున్న సిచ్యువేషన్ మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎట్లయితే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందో అదేవిధంగా డిశ్చార్జ్ కూడా పెరుగుతున్న సంఖ్య మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఎవరైతే మరణాలు జరిగాయో మరణాన్ని కూడా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు కావచ్చు, లేదంటే వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉన్న లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా చనిపోతున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అంతేకాకుండా మైగ్రెంట్స్పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. మైగ్రెంట్స్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఎవరైతే క్వారంటైన్ అయిపోయిందో, క్వారంటైన్ పీరియడ్ అయిపోయిన వాళ్ళు కూడా పాజిటివ్ కేసులు వచ్చిన సందర్భం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అంతేకాకుండా నిన్న నుంచి దేశీయ విమానాలు ప్రారంభమయ్యాయి కాబట్టి దేశీయ విమానం సంబంధించి ఎవరైనా ఆ లక్షణాలు సింప్టమ్స్ ఉంటే ఖచ్చితంగా 7 రోజులు మనకు క్వారంటైన్లో ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న దాదాపు 20 ఫ్లైట్స్ నడిచాయి, ఇవాళ కూడా ఎక్కువ ఫ్లైట్స్ నడవడం నేపథ్యంలో దాదాపు 1600 మందికి పైగా ఇక్కడ రాకపోకలు సాగిస్తున్నారు. ఇవాళ ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా కూడా అలర్ట్గా ఉన్న తెలంగాణ సర్కారం చెప్పుకోవచ్చు. నిన్న సీఎస్తో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్లి అక్కడ ప్రయాణికులు ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు, రాకపోకలు ఏ విధంగా సాగుతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనిపై కూడా పూర్తిగా అక్కడ విశ్లేషణ చేయడం జరిగింది. అంతేకాకుండా 2 అంబులెన్స్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మన ప్రయాణికులు ఉంటారో వాళ్ళపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరము లేదంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా వాళ్ళను 108 ద్వారా నేరుగా హాస్పిటల్ తరలించే వెసులుబాటు కల్పించింది. అక్కడ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ నుంచి ఇంకా కూడా ఫ్లైట్ల సంఖ్య పెరగడం నేపథ్యం, అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్కు వస్తున్నారు. సో వాళ్ళపై ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. సో ప్రధానంగా గాంధీ హాస్పిటల్లో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అయితే నిన్న కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో బత్తాయిలు అమ్ముకునే ఒక పండ్ల వ్యాపారి కూడా పాజిటివ్ వచ్చింది. సో పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో సర్కార్ ఒక్కసారిగా అలర్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ వ్యాపారి వద్ద ఎవరెవరు లావాదేవీలు అంటే జరిగాయి, అంటే ఎవరికి అమ్మాడు, ఎవరు కొనుగోలు చేశారు అని పూర్తిగా ఆ ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. అంతేకాకుండా
పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా వదలట్లేదు. మనకు పురాణపూర్కి సంబంధించిన ఒక బ్రాంచ్ లో మొత్తం కూడా దాని వాళ్ళని 28 డేస్ హోమ్ క్వారంటైన్ ఉంచడం జరిగింది. అంతేకాకుండా కోటికి సంబంధించిన ఒక ప్రధాన బ్యాంక్ లో కూడా అక్కడ మనకు కరోనా మరణం జరిగినట్టు ప్రధానంగా తెలుస్తుంది. మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి, అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మాత్రం, పంజాబ్ మాత్రం విస్తృతం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే సడలింపులు ఇచ్చారో, సడలింపులు ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా జనాలందరూ రోడ్లపైకి రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరికి కాంటాక్ట్ అవుతున్నారో, ఎవరు కలుస్తున్నారో తెలియని సిచ్యువేషన్ మనకు ప్రధానంగా ఉంది. ఎప్పుడైతే లాక్డౌన్ పూర్తిగా సంపూర్ణంగా ఉందో అప్పుడు కేసుల సంఖ్య తగ్గినప్పటికీ కూడా, లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత కూడా కేసులు అమాంతంగా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో దీనికి ఖచ్చితంగా నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకు 31 వరకు లాక్డౌన్ ఉన్నా కూడా కొన్ని సడలింపులు ఇచ్చారు, సడలింపుల వల్ల కూడా కేసుల సంఖ్య పెరుగుతుందని మనకు ప్రధానంగా తెలుస్తుంది. దాదాపు 31 తర్వాత కూడా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందనిపై కూడా సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అంతేకాకుండా మనకు ఇదైతే జూన్ 2కు సంబంధించి అవతరణ దినోత్సవం, దానికి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, అంతేకాకుండా కరోనా వ్యాప్తికి ఏ విధంగా పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మాధవి.